ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఎక్కడికి? ఇంటికి. మీ ఇంట్లో ఎవరుంటారు సార్? మీరు తప్ప. ఉంది. ఉందా? ఉన్నాడు అంటే పుల్లింగం, ఉంది అంటే స్త్రీలింగం. ఎవరు సార్? మీ సిస్టరా? ఓహో, గర్ల్ ఫ్రెండా? కాదు. వీడి మొహానికి అంత సీన్ లేదులే. మరెవరు సార్? గెస్టా? కాదు, గోస్ట్. వీళ్ళు ఒకళ్ళు అసలే భయపడతుంటే. చేపల బజార్లా ఉంది. ఈ రాత్రికి నేను తినటానికి ఏమన్నా ఉంచిందా? అది లేదా? అమ్మో అమ్మో అమ్మో, కోడిగుడ్లు ఖాళీ, ఐస్ క్రీము ఖాళీ, పాలు ఖాళీ. ఓరి నాయనో, ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అని అంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినిస్తుంది అన్నమాట. పెద్ద పొట్టే. అందుకే దెయ్యాన్ని లవ్ చేయకూడదు. వచ్చేసింది, బెడ్ దాకా వచ్చేసింది, కానీ కనపడదు. భూతాలరాజు చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది. నాకు కనిపిస్తుంది నేను లవ్ చేసుకోవచ్చు. చుడకీలా పుష్యకేలా సపాకేం కఠోలాలపాకేం పుష్కటా గుష్ అల్పకార పుష్ ఓం క్లీం పట్. దగ్గు వినిపించింది అంటే మన లైన్లోకి వచ్చేసింది అన్నమాట. అవును, దెయ్యాలు తగ్గుతాయా? చీఫ్ సామ్రాణి వేస్తే దగ్గు రాక నవ్వొస్తుందా? ఏంటి అది? ఇబ్బంది పడుతుందన్నమాట. ఇంకొంచెం వేస్తే దెబ్బకి బయటకు వస్తుంది. అవును, నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా. మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనూ మర్రి చెట్లు మీదో మీ ఇళ్ళు మీకుంటాయి కదా, మరి నువ్వు అక్కడికి వెళ్ళవా? ఆహా, అక్కడ సీనియర్ దయ్యాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి. ఓహో, ర్యాగింగా? మీ దెయ్యాలకు కూడా ర్యాగింగ్లు టీజింగ్లు ఉంటాయా? రేప్లు రౌడీజం కూడా ఉంటాయి. ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ. ఆహా, అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. నిజంగానా? ప్రామిస్. మీ దయ్యాలు మాట మీద నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు. నువ్వే చూస్తావుగా, నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు మూడు పూటలా ఇంత పిండం పడేస్తే చాలు. పిండమా? పిండం అంటే ఏంటో నాకు తెలీదు, అదేంటో చెప్పు, పడేస్తాను. కృష్ణాబ్రాయ్ నుంచి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ. పిండం అంటే బిర్యానీ కాదే. ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయ్యాల్ని పిలుస్తాను, వాళ్ళు నీ అంతు చూస్తారు. పిలవనా? అమ్మో వద్దులే, ఇంకా అసలు నిన్ను చూడలేదు, నీతో ప్రేమలో పడలేదు, అప్పుడేమి పెద్దవాళ్ళా. వద్దులే, ఇంకేం కావాలో చెప్పు. గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా, ఒక ప్లేట్ చేపల పులుసు, ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్, వైస్రాయ్లో పావు భాజీ. ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతానులే, కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పాన్ స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే. ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటాను. మనుషుల్లాగా తింటే ఇవి పిశాచాలు ఎందుకు అవుతాయి? ఏదో డౌట్లు. నేను మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవన్నీ తెచ్చిస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ అన్నట్లుగా మనల్ని చూసుకుంటాయి. మనకు కావాల్సింది అదే కదా. కామిని మోహిలీలు కనిపించినయా? కనిపించడం ఏంటండి, మీకు తెలవదా? ఏకంగా నా ఇంటికే వచ్చేస్తాను. ఏంటి, నీకు షాకులు ఇవ్వడం కూడా వచ్చానమాట? షాకులు ఇవ్వడం ఏంటండి? సరేగాని ఎన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తాను అంటే ఫ్లాట్ లో ఉండేది, నువ్వు అక్కడే కదా. చెప్పాను కదా మోహిని కూడా ఇంట్లోనే ఉందని, దానికి పిండం పట్టుకెళ్తున్నాను. తాగిడిపిస్తున్నాడు కదా, నోటుకొచ్చినట్టల్లా వాగినందుకు ఏదైనా అనుకుంటున్నాను అన్నీడు. ఏమండి, మీరేమన్నా అన్నారు? ఇప్పుడు అన్నాను కానీ నిన్ను కాదు. ఓహో, అవును,
ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండబెట్టడానికే. అవును, నేను నీకంటికి చాలా ఎర్రలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపడలేదు. ఎదుటి వాళ్ళ కంటికి కనబడుతున్నాను. ఆ విషయం వాళ్ళని అడగండి. మిస్టర్ సుందరం, నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడొద్దు, నాకు మూడ్ వచ్చాక. మందులోకి నంచుకోవడానికి లేదు, బిర్యానీలోంచి మంచి లెగ్ పీసులుంటే రెండు కొట్టు. అమ్మో, మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది. సారీ. నేను సారీ. ఓహో, టీవీ చూస్తున్నావా మోహిని? ఇంత లేట్ ఏంటి? అంటే ఆ ముసిలిన ఎక్స్‌ప్లనేషన్ చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయకు. పిండం గదిలో పెట్టి డోర్ క్లోజ్ చేయి. గదిలో? ఓహో, ఇక్కడ. సరే సరే. మోహిని, ఇవి చాలకపోతే చెప్పు, ఇంకా తీసుకొస్తాను. సరే, పెట్టుకుంటానులే. ఓహో, దెయ్యాలకు కూడా అడ్జస్ట్మెంట్లు ఉన్నాయన్నమాట. నీట్నెస్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. మంచింగ్ ఇస్ ప్రాబ్లం. చెప్పాగా లేదని? చెప్పినా సరే, ప్రాబ్లం కంటిన్యూస్. ఈ చేష్టకి అర్థం ఏంటి? ఇస్తాడా ఇవ్వడా? అయ్యిందా? ఓవా, థాంక్స్ టు పిండం. వచ్చే ప్లేట్లు తీ. ఓకే ఓకే. ఆహా, ఎక్కడున్నావో ఎలా ఉన్నావో కనపడటం లేదు కానీ బాగానే లాగించేశావు. ఏంట్రా, నాలుగు ముక్కలు కావాలా? తెస్తున్నాను. తిని పారేసిన నాలుగు బొయ్యకలు ఇస్తాడా? నాలుగు జన్మల దాకా నువ్వు బ్రహ్మచారిగానే ఉండిపోదువుగాక. ఇదే ఈ తాగుబోతు శాపం.